ప్రతి ఆన్లైన్ కొనుగోలు పైన రెగ్యులర్ కూపన్ కోడ్స్ తో పాటు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం paisamint.com లో. ఫ్లిప్కార్ట్ లాంటి సైట్స్ లో paisamint ద్వారా కూపన్ కోడ్స్ ఉపయోగించుకుని షాపింగ్ కంప్లీట్ చేయండి. ఆపై paisamint మీ ఆర్డర్ ని ట్రాక్ చేసి క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అది రియల్ మనీ. దాన్ని మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. paisamint సైట్ తో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, మిస్ చేసుకోవద్దు. సినిమా అయిన మహా నేను మిస్టర్ బి రివ్యూలోకి వెళ్దాం. తెలుగు వారందరికి దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు సినిమా ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఉగాదిని పురస్కరించుకుని ఈ వారం థియేటర్లోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ మురుపంగా తన అభిమానులకి అంకితం ఇచ్చిన ఈ చిత్రం మీద అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకోవడంలో సర్దార్ ఎంతవరకు సఫలం అయ్యాడో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్యలో ఉన్న ఒకప్పటి రాజ సంస్థానం రతన్పూర్ ని రాక్షసుడికి ఏమాత్రం తీసిపోని బైరామ్ సింగ్ చట్టాలకు అతీతంగా శాసిస్తూ ఉంటాడు. అతన్ని ఎదుర్కొనే మిషన్ మీద రతన్పూర్ వస్తాడు సిఐగా ప్రమోట్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్. ఆ పైన బైరామ్ సింగ్ పై సర్దార్ గబ్బర్ సింగ్ మొదలుపెట్టి సమరం ఎలా సాగింది అన్నదే ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సర్దార్ గబ్బర్ సింగ్ ప్రధానంగా పవన్ కళ్యాణ్ అభిమానులనే ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే అందుకు చాలా రీజన్స్ ఉన్నాయి. ముందుగా వాటి గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ ఈ సినిమాని తన అభిమానులకు అంకితం ఇచ్చారు. అంటే అభిమానులు తను ఎలా చూడాలనుకుంటారో, తాను ఎలా స్క్రీన్ మీద కనిపిస్తే వాళ్ళు అన్ని మర్చిపోయి ఆనందపడతారో, వాటిని మాత్రం మిస్ చేయకుండా చాలా వరకు ఈ సినిమాలో చూపెట్టడం జరిగింది. దాదాపు ఈ సినిమాలో పవన్ కనిపిస్తున్నంతసేపు అభిమానులు ఆనందపడుతూనే ఉంటారని చెప్పు. ఈ సినిమాకి సంబంధించి మూడు మేజర్ హైలైట్స్. ఒకటి పవన్ కళ్యాణ్, రెండు యాక్షన్ ఎపిసోడ్స్, మూడు కొన్ని పాటలు. పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ ప్రధానంగా ఈ సినిమాకి బలం అని చెప్పుకోవాలి. సినిమాలో కనిపించడానికి చాలా మంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ చాలా వరకు పవన్ కళ్యాణే ఈ సినిమా భారాన్ని తన భుజాల మీద మోశారు. ముఖ్యంగా పవన్ స్టైల్ బాగా ఆకట్టుకుందని చెప్పాలి. ఆయన రకరకాల గన్స్ ను వాడారు ఈ సినిమా కోసం. వాటన్నింటిని పవన్ ఉపయోగిస్తా ఉంటే భలే ఉందలే అసలు. ఆ పైన తనదైన మార్క్ కామెడీ టైమింగ్ తోను, రొమాంటిక్ అప్పీల్ తోను, పవర్ఫుల్ యాటిట్యూడ్ తోనూ అభిమానుల్ని కావలసిన విధంగానే ఆనందింపజేశారని చెప్పుకోవాలి. తర్వాత రామ్ లక్ష్మణ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి ఫైట్స్ కంపోజ్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ అన్ని కూడా అదిరిపోయాయి. పవన్ ఇంట్రడక్షన్ ఫైట్, తోబా తోబా సాంగ్ తర్వాత వచ్చే ఫైట్, ఇంటర్వల్ బ్యాంగ్, సూపర్ యాక్షన్ సీక్వెన్స్ అనే మాట్లాడుకోవాలి. సినిమాలో కనిపించిన దాదాపు అన్ని ఫైట్లని నీట్ గా డిజైన్ చేశారు, అట్రాక్టివ్ గా పిక్చరైజ్ చేశారు. ఆ పైన సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్ ట్రాక్, ఓ పిల్లా సాంగ్, తోబా తోబా సాంగ్ ఈ మూడు పాటల్ని చాలా అందంగా చిత్రీకరించారు. అన్నింటికంట ఓ పిల్లా సాంగ్ ని ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు కలిగే ఆనందం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పాలి. ఆ పాటలో రొమాంటిక్ పవన్ ని చూసి మురిసిపోని వాళ్ళు అరుదుగా ఉంటారు. అంత బాగున్నాడు పవన్ ఆ పాటలో. ఇప్పుడు చెప్పిన విషయాల వరకు పట్టుకుని ఎగజాల మాకింకేం అవసరం లేదు అనుకుంటే మాత్రం ఈ సినిమా హిట్టే. కానీ సినిమాలో ఉన్న కంటెంట్ వెయిట్తో సర్దుకుపోయే అవకాశాన్ని ఇవ్వట్లేదనే చెప్పాలి. తప్పకుండా మిగతా అంశాలను కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా పరిశీలనలోకి తీసుకుని చూస్తే ఈ సినిమాలో పుష్కలంగా పొరపాట్లు ఉన్నాయి. అన్ని పొరపాట్లు కూడా సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి హీరోగా పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కానీ కథా రచయితగా మాత్రం ఫెయిల్ అయ్యారనే మాట్లాడుకోవాలి. పవన్ మంచి కథ రాయలేదు, అలాగే అనుకున్నంత గొప్పగా స్క్రీన్ ప్లేని ఈ సినిమా కోసం రూపొందించలేకపోయారనే చెప్పుకోవాలి. పవన్ రతన్పూర్ నేపథ్యాన్ని బాగా డిజైన్ చేసుకున్నారు. అక్కడి వాతావరణాన్ని, స్థితిగతుల్ని, పరిస్థితుల్ని సరికొత్తగా చూపెట్టే ప్రయత్నం చేశారు. సినిమా మొదలైనప్పుడు ఆ ఫీలింగ్ మనకి క్లియర్ గా అనిపించింది. పోతే కథాగమనంలో వైవిధ్యం కొరవడటం మూలంగా రతన్పూర్ నేపథ్యంలో ఉన్న విశేషాన్ని ఆస్వాదించే అవకాశం లేకుండా పోయింది. సినిమా అంతా కూడా ఫక్తు రొటీన్ మోసా కమర్షియల్ వేలోనే నడుచుద్ది. అలా నడిచినా కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఏమైనా సరిగ్గా పేలుంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో. బ్యాడ్ లక్ అలా పేలతాయని కొన్ని అంశాలు పెట్టారు, కానీ అవి కలిసి రాలేదనే చెప్పుకోవాలి. ఇంటర్వల్ బ్యాంగ్, క్లైమాక్స్ బ్లాక్ హైలైట్ గా నిలుస్తాయి సినిమాకి సంబంధించి అని గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ రెండు ఎపిసోడ్స్ దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఇంటర్వల్ బ్లాక్ సంబంధించి సూపర్ ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంది, కానీ అది బ్రహ్మాండంగా పండటానికి అవసరమైన ఎమోషన్ మాత్రం మిస్ అయింది. క్లైమాక్స్ ముందొచ్చే ఎపిసోడ్ పరిస్థితి కూడా దాదాపు అంతే. విలన్ సంగీత్ లో సర్దార్ గ్రూప్ కి రతన్పూర్ రౌడీలకి మధ్య డాన్స్ పోటీ, అక్కడ కూడా ఎమోషన్ మిస్ అయింది. పవన్ కళ్యాణ్ చిరంజీవి డైలాగులు చెప్తూ చిరంజీవి పాటలకి డాన్స్ చేసే మూమెంట్స్ తప్పించి మిగతా ఎపిసోడ్ అంతా కూడా కంగాళీ కంగాళీగా అనిపించింది. సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ హాఫ్ కొంతవరకు పర్వాలేదు అనిపించింది. పవన్ స్టైల్, మ్యానరిజమ్స్, రొమాన్స్, లవ్ ట్రాక్, పాటలు కాస్త సరదాగానే సినిమాని ఇంటర్వల్ వరకు నడిపించేస్తాయి. సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్ గా ఎదురు తిరిగిందని చెప్పాలి. పాటలని కాదు, ఫైట్స్ అని కాదు, ఏ అంశం కూడా బాగలేదు. అసలు సెకండ్ హాఫ్ ని సరిగా డిజైనే చేసుకోలేదు. ఇంటర్వల్ బ్యాంగ్ తోనే విలన్ గాలి మొత్తం పోయి బఫూన్ అయిపోయాడు. హీరో విలన్ మీద చెయ్యలేదు అంతే. విలన్ ని హీరోతో కొట్టించడానికే ఇంటర్వల్ తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు సినిమాని సాగదీసి వదిలిపెట్టారు. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా ఆల్మోస్ట్ శుభం కార్డ్ ఫస్ట్ హాఫ్ లోనే పడిపోయింది. రెండో సగంలో రెండు పాటల కోసం ఏదో అలా నడిపించారు. ఆ రెండు పాటలను కూడా అనుకున్నంత బాగా చిత్రీకరించలేదనే చెప్పుకోవాలి. ఆడియో రిలీజ్ తర్వాత యూరోప్ వెళ్లి పిక్చరైజ్ చేసుకొచ్చింది ఈ పాటల్ని అనుకుంటా. అసలేం బాగాలేదు ఆ పాటల క్వాలిటీ. సినిమా 70% షూటింగ్ ని జనవరి తర్వాత
తర్వాతే పూర్తి చేశామని సినిమా యూనిట్ గొప్పగా చెప్పుకుంది. హడావిడిగా పనిచేసినప్పుడు చాలా విషయాలకు సంబంధించి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో కూడా ముఖ్యంగా సెకండ్ హాఫ్ కి సంబంధించి చాలా కాంప్రమైజేషన్ జరిగిందని చెప్పుకోవాలి. దాని ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద గట్టిగా పడబోతుంది. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయని చెప్పుకోవాలి. దర్శకుడు బాబీ తనకు అకోసం ఉన్న మేర సినిమాని నీట్ గానే పిక్చరైజ్ చేశాడు. ఆర్దరే విల్సన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. పోతే అందరికంటే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి మెచ్చుకోవాల్సిన వ్యక్తి మాత్రం ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి. రతన్పూర్ అట్మాస్ఫియర్ ని సూపర్బ్ గా క్రియేట్ చేశారు. సెట్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. గౌతమ్ రాజు గారి ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది. 2 గంటల 40 నిమిషాలు చాలా ఎక్కువ సమయం. దేవి పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనే దగ్గర ఆగిపోయింది. 6 పాటల్లో 4 పాటల్ని బాగా తీశారు. 2 పాటలు మాత్రం బాగా రాలేదని చెప్పుకోవాలి. నటీనటుల అభినయం విషయానికి వస్తే పవన్ ఆప్షన్స్ కి అవకాశం లేకుండా ఆకట్టుకున్నారు. కాజల్ కూడా అందంగానే కనిపించింది. చాలా వరకు పవన్ డామినేషన్ కనిపించింది సినిమా అంతా. కాస్త విలన్ రోల్ పోషించిన శరద్ కేల్కర్ కే కొంచెం ఎలివేట్ అయ్యే అవకాశం దక్కిందని చెప్పుకోవాలి. అలీ బ్రహ్మానందం సహా కొంతమంది కామెడియన్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి గొప్పగా కామెడీని పండించే అవకాశం అయితే దక్కలేదని చెప్పుకోవాలి. మొత్తంగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే గబ్బర్ సింగ్ సినిమా స్ఫూర్తిగా ఆగడు వచ్చింది అనిపించింది. ఇప్పుడు ఆగడు సినిమాను సరిచేయడానికి ఈ సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చి భంగపడ్డాడు అనిపిస్తుంది. కాస్త తీరుకు చేసుకుని పరిశీలించుకుని చూస్తే ఆగడు లక్షణాలు చాలా కనిపిస్తాయి సర్దార్ సినిమాలో. పోతే ఆగడులో ఏం పొరపాట్లు జరిగినాయో ఇక్కడ కూడా అవే జరిగాయి. సేమ్ రిజల్ట్ నే అంగీకరించక తప్పని పరిస్థితి. ఫ్యాన్స్ కొంతవరకు సర్దార్ తో సర్దుకుపోయే పరిస్థితి ఉంటదేమో, కానీ ఫ్యాన్స్ కాని వాళ్ళు ఈ సినిమాని ఎంజాయ్ చేయడం కొంత కష్టమే. గబ్బర్ సింగ్ హిట్ అయింది అంటే ఫ్యాన్సే కాదు, ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా ఆ సినిమాలో ఉన్న అంత్యాక్షరి ఎపిసోడ్ ని, సినిమాలోని పాటల్ని బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాలో అటువంటి అవకాశం ఏమి కనిపించడం లేదు. చూద్దాం ఆ పైన పవన్ ఏదైనా మ్యాజిక్ చేసి సినిమాని బ్లాక్ బాస్టర్ చేస్తారేమో. ఇది సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూ మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ. కూపన్స్ లేకపోయినా ఆన్లైన్ లో షాపింగ్ చేసి క్యాష్ బ్యాక్ పొందే అవకాశం paisamin.com.